పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని 5 గ్రామాల్లో వివిధ ఖాళీలుగా ఉన్న వార్డులకు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ధర్మారం ఎంపీడీఓ జేసీల తెలిపారు. ధర్మారంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర్మారం మండలంలో పలు వార్డుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించామన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన బూత్ లెవెల్ అధికారులు శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల నిర్వహణకు తేదీ వెలువడలేదని, ఎన్నికల సంఘం ఎప్పుడు తేదీ ప్రకటించినా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ధర్మారం మండలంలో 5 గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీలలో ఒక వార్డు సభ్యులు చొప్పున రాజీనామాల ద్వారా వారు మనకి ఇక్కడ ఖాళీలు అనేటి ఏర్పాటు జరిగింది. కాబట్టి ఆ బై ఎలక్షన్ అనేది మేము ఇప్పుడు నిర్వహించబోతున్నాము. అది పబ్లికేషన్ చేసిన పిదప మళ్ళీ మనకి ఏంటంటే ఏ వార్డుకి ఎన్నిక అయితే అవసరం ఉందో ఆ వార్డుని ఎక్కడ మనము ఎన్నిక జరిగితే ఆ పోలింగ్ స్టేషన్ కూడా మేము తీసుకోవడం కూడా జరిగింది. ఆయా గ్రామాలలో పాఠశాల ఆవరణ లోపలనే మనము ఫెసిలిటైజ్గా ఉంటుందని చెప్పేసి తీసుకోవడం జరిగింది వచ్చింది. ఇంకా మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి వెళ్ళి పోలింగ్ తేదీలు అనేటివి ఖరారు కాలేదు. కాబట్టి మనము స్టేజ్ 1 ఆర్వోస్ అండ్ ఏఆర్ఓస్ని, స్టేజ్ 2 ఆర్వోస్ మరి పోలింగ్ స్టాఫ్ని అందరినీ కూడా మేము అంటే ట్రైనింగ్ క్లాసులు కూడా ఇవ్వడం జరిగింది.